మన జగిత్యాల పట్టణంలో పురాణపేట ఆదేశం దేవాలయంలో దశమ వార్షికోత్సవం అంటే భద్రకాళి వీరభద్ర స్వామి దత్తాత్రేయ ప్రతిష్టాపనై ఈ రోజుకు 10 సంవత్సరాలు సాగింది. మరి మనకు ప్రభలు అనేది వెనుకట ధర్మశాలలో తీస్తుంది. అటువంటి కార్యక్రమాలు మన జగిత్యాల పురాణపేట ప్రజలు భక్తులందరం కలిసి కూడా 10 సంవత్సరం కొత్త తరహా ఈరోజు మన కళ్యాణము మరియు అన్నదానము అభిషేకాలు సాయంకాలం శుద్ధు కార్యక్రమము అలాగే ప్రబల ఊరేగింపు మన జగిత్యాల పురాణపేట ఆదేశాల దేవాలయం నుండి ఎంజిరామ నుండి కావర రోడ్డు ఆనంద శివాలయం గౌతమ తల్లి దేవాలయం మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ప్రబల ఊరేగింపు ముగిస్తున్నాం. అలాగే మనం 10 సంవత్సరం ఆషాఢ మాసంలో కూడా అందరు బోనాలు ఇస్తారు. మరి మన వయసులు కూడా ఇందులో ఏం తక్కువ కాదు కనుక మన వయసులు కూడా తీయాలనే ఉద్దేశంతో దాన్ని కూడా 10 సంవత్సరం సాడేది మన బండపల్లి కార్యక్రమాన్ని కూడా చేస్తున్నాము కోలాస శాస్త్రలింగాల గుడిలో. అలాగే బోనాలు తీసుకున్నాం. మరి ఇటువంటి కార్యక్రమాలందరికీ కూడా మీరు అందరూ ఎంతో మంది సహకరిస్తున్నారు. ఈ రోజు కూడా ఈ కళ్యాణ మండపం తయారయ్యడానికి కారణం కూడా మీ అందరి భక్తి శ్రద్ధ. మరి మీరు అందరు దానాలు ఇస్తేనే మరి పురాణ దేవాలయం ఈ జగిత్యాల పట్టణంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. మనం చేసే పని ఏది కూడా మనం ఆడంబరంగా చేస్తున్నాం, భక్తితో చేస్తున్నాము. మనం ఇక్కడ ఎక్స్పోజ్ కాము, మన కార్యక్రమాన్ని చూసి వేరే దేవాలయం కూడా కార్యక్రమాలు చేస్తున్నారు. అటువంటి ఘనత మన పురాణపేట ఆదేశానికి దేవాలయానికి తగ్గుతుంది అని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇది గొప్ప కోసం కాదు, వెనకటి గణపతి నవరాత్రులు కూడా ఈ పురాణపేట ఆదేశానికి గుడి గణపతి వచ్చేదాకా అందరు చూస్తుంటే గోపాల కాలువలే కానీ మన దగ్గర వేషాలు వేస్తుంటే ఆ వేషాలు చూసేందుకే చాలా మంది టవర్ దగ్గర వెయిటింగ్ చేస్తుంటారు. మరి అటువంటి మన ఆదేశాల దేవాలయం మరి మీ అందరి సహాయ సహకారాలతో ఇలాగే ఇళ్ళవేళగా మీ అందరి ప్రేమానురాగాలతో అందరం కలిసి మెలిసి ఇంకా గొప్ప గొప్పగా కార్యక్రమాలు చేపట్టాలని ఆ సహస్రలింగేశ్వరుడు ఆదేశాన్ని మీ అందరికీ గ్రహగ్రహం తొలగించి అందరూ వైద్య మంచంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని ఈ కళ్యాణంలో మనస్ఫూర్తిగా పెడుతున్నాడు.